హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక మంచి టోనర్ను ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాము ఫ్రెండ్స్, ఓకేనా? అది ఎలా తయారు చేయాలో మనము ఈరోజు చూద్దాము. ఇది వచ్చేసి రోజ్ వాటర్ అండి. రోజ్ ఆలు, క్యారెట్ అండి, ఈ మూడింటిని కలిపి మనము ఈరోజు టోనర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆలు మీద పీల్ తీసేసుకొని మనము ఇది పీల్ తీసుకుందాం. ఇప్పుడు మనము ఈ పీల్ తీసేసుకున్నామండి. నెక్స్ట్ క్యారెట్ పీలు తీసుకుందాము. ఇప్పుడు మనము ఆలును తురుముకుందాము. మీకు తురుముకోవడం ఇదిగా ఉంది అని అంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి. తురుముకుంటే ఏంటంటే మిక్సీ పట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, అందుకని నేను తురుముకుంటున్నాను. ఇప్పుడు మనం క్యారెట్ని కూడా తురుముకుందాము. ఇప్పుడు ఆలు, క్యారెట్ రెండింటిని మిక్సీ పట్టేసి జ్యూస్ లాగా ఇది తయారు చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనము వడపోసుకుందాము. ఇప్పుడు ఇలా వడపోసేసుకొని ఈ జ్యూస్ అనేది కిందికి తీసుకోవాలండి. ఇప్పుడు మనము క్యారెట్ మరియు ఆలుగడ్డను జ్యూస్ చేసేసి పెట్టేసుకుందామండి మిక్సీ పట్టేసి. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం రోజ్ వాటర్ని మిక్స్ చేసుకుంటున్నాం. ఈ రోజ్ వాటర్ని మిక్స్ చేసేసుకొని మనము ఇప్పుడు మూడింటిని కలిసేలాగా కలుపుకుందామండి. కలుపుకునేసి మనము ఒక ఈ స్ప్రే బాటిల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనకు చక్కటి టోనర్ అనేది తయారైపోయిందండి. ఇప్పుడు ఈ టోనర్ని మనము ఈ బాటిల్లోకి, ఈ స్ప్రే బాటిల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనకు చక్కటి టోనర్ అనేది తయారైపోయిందండి. చాలా ఈజీగా మనము ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి ఈ టోనర్ని వచ్చేసి మనము యూజ్ చేసే ముందు మన ఫేస్ మీద ఎలాంటి క్రీమ్స్ కూడా ఉండకూడదండి. ఈ మనము క్రీమ్స్ కానీ అలా అప్లై చేసేసుకొని దీన్ని స్ప్రే చేసుకోకూడదు. మంచిగా ఫేస్ను ఒక కొంచెం వేడి వాటర్తో కానీ లేదా కొంచెం గోరువేషన్ వాటర్తో ఫేస్ అంతా క్లీన్ చేసేసుకొని మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ స్ప్రే లాగా మనం ఫేస్ మీద స్ప్రే చేసుకున్నట్లయితే ఇలా అండి, క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసేసుకున్న తర్వాత మనకు ఇలా మంచిగా వేసేసుకున్న తర్వాత మన ఫేస్లో రింకిల్స్, ఈ ఆలు అనేది దీంట్లో ఆలు కూడా వేసుకున్నాం కదండి, ఈ ఆలు అనేది మన ఫేస్ మీద రింకిల్స్ను, బ్లాక్ మార్క్స్ ఉంటాయి కదా వాటిని, మరి తర్వాత పింపుల్స్ని, పిగ్మెంటేషన్, మెయిన్ ఈ ఆలు వచ్చేసి పిగ్మెంటేషన్ను మనకు రిమూవ్ చేస్తుందండి. నోస్ మీద కానీ మనకు చిన్ కింద చాలా డార్క్గా ఉంటుంది కదండి, వాటిని అన్నింటినీ చాలా మటుకు ఈ ఆలు అనేది మనకు రిమూవ్ చేసేస్తుందండి. తర్వాత క్యారెట్ వచ్చేసి, క్యారెట్ అందరికీ తెలుసండి అది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదని, హెల్త్కు. అలానే మనం బాడీలోకి తీసుకుంటాం కదండి, కళ్ళకు మంచిది, బాడీలో తీసుకున్న తర్వాత చాలా గ్లో ఉంటుందనేసి తెలుసు కదా. అలానే మన ఫేస్ మీద కూడా స్ప్రే చేసేసుకుంటే, దీన్ని టోనర్గా యూజ్ చేసుకుంటే చక్కటి రిజల్ట్ అనేది, ఈ క్యారెట్ మనకు ఫేస్కి షైనీ ఇస్తుంది, మరి ఎప్పటికీ స్కిన్ అనేది డల్ కాకుండా చూస్తుందండి. ఇది వచ్చేసి మన ఫేస్లో గ్లో అనేది అప్పుడే కనిపిస్తుందండి, మన గ్లో అనేది షైనీ షైనీగా ఉంటుంది. మీరు డైలీ యూజ్ చేయించండి ఈ టోనర్ని. లేదు మనకు వీలు కవ్వట్లేదు అంటే వీక్లీ 3 టైమ్స్ అయినా మీరు తప్పకుండా ఈ టోనర్ని యూజ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత వచ్చేసి ఈ వీటిలో మనము రోజ్ వాటర్ కూడా యూజ్ చేసాం కదండి. ఈ రోజ్ వాటర్ అనేది మనకేమవుతుందంటే, మనకి ఈ రోజు పెటల్స్తో తయారు చేసుకుంటాం కాబట్టి ఈ రోజ్ పెటల్స్ అనేది మన ఫేస్ని ఎప్పుడు గ్లోగా, కళ్ళ కింద ఈ రింకిల్స్ ఇలాంటివన్నీ రాకుండా, ఈ రోజ్ వాటర్ అనేది మనకు ఫేస్ మీద రింకిల్స్ రాకుండా, మన ఏజ్ని ఎక్కువ చూపించకుండా మంచిగా గ్లోయీగా చూపించేటట్లు, మన ఏజ్ ఇది చేయకుండా చూపిస్తుందండి. చాలా చక్కటి రిజల్ట్ అనేది ఈ రోజ్ వాటర్తో కూడా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఈ టోనర్ అనేది మినిమం 20 or 15 మినిట్స్ పెట్టుకోవాలండి, అంతకన్నా ఎక్కువసేపు పెట్టుకోకూడదు. పెట్టుకున్న తర్వాత క్లీన్ చేసేసుకొని
క్లీన్ చేసుకున్నట్లయితే మన ఫేస్లో చక్కటి రిజల్ట్ అనేది చూడొచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, కొత్తగా ఎవరైనా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ వస్తుందండి, ఆ బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.